హలో అండి. కొమ్మూరు సాంబశివరావు గారి రచన ఎక్స్ 303 వై, మొదటి భాగం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్. ఆ వచ్చిన అతను కూర్చున్నాడు. 40 ఏళ్ళుంటాయి, ఫుల్ సూట్లో ఉన్నాడు. 2000కి ఉంగరాలు, బంగారు గొలుసు, చేతి గడియారం, టీవీ, కొంత అహంకారము అతనిలో కనిపిస్తున్నాయి. చాలా ధనవంతుడే ఉండాలని చూస్తూనే తెలుస్తుంది. మీ పేరు? అడిగాడు రాజు. ప్రస్తుతానికి నా పేరు ఎక్స్ అని రాసుకోండి మీ కేస్ డైరీలో అన్నాడు బలవంతంగా, చిన్న నవ్వు నవ్వుతూ. ఆ నవ్వు వెనుక ఆ కళ్ళల్లో లోతైన విచారం తొంగి చూస్తుంది. మీరు వచ్చిన పని? అడిగాడు యుగంధర్. చెప్తాను అంటూ ఎక్స్ చేతిలో ఉన్న తోలుపెట్ట యుగంధర్ బల్ల మీద పెట్టాడు. రాజు బల్ల దగ్గరికి జరిగాడు. భయపడకండి, ఇందులో బాంబు లేదు అంటూ అతను పెట్టె తెరిచాడు. పెట్టె నిండా 100 రూపాయల నోట్లు కట్టలు కట్టలున్నాయి. ఇది బ్లాక్ మనీ కాదు, కష్టపడి ఆర్జించిన సొమ్ము. నేను కట్టవలసిన పన్నులన్నీ కట్టాను అన్నాడు ఎక్స్. సరే, ఇది బ్లాక్ మనీ కాదు, తర్వాత? అడిగాడు యుగంధర్ అసహనంతో. ఈ పెట్టెలో 10 లక్షల రూపాయలున్నాయి, దయచేసి లెక్క పెట్టండి అన్నాడు ఎక్స్. అవసరం లేదు, 10 లక్షల రూపాయలున్నాయని ఒప్పుకుంటాను, దయచేసి అసలు విషయం చెప్పండి అన్నాడు యుగంధర్ విసుగ్గా. ఈ 10 లక్షల రూపాయలు మీకు ఇస్తాను, మీరు నాకు ఒక పని చేసి పెడితే, కాస్త సందేహిస్తూ అడిగాడు. యుగంధర్ ఎక్స్ని పరీక్షగా చూశాడు. 10 లక్షల రూపాయలు ఫీజు ఇస్తానంటున్నాడు, ఏమిటై ఉంటుంది కేసు? ఏం చేయాలో చెప్పండి, తర్వాత ఫీజు విషయం ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్. ఒక మనిషిని చంపాలి అన్నాడు ఎక్స్ నెమ్మదిగా. యుగంధర్ కోపాన్ని అణుచుకొని, ఎవరా మనిషి, అతన్ని ఎందుకు చంపాలి? నేను ఈ డబ్బుకు ఆశపడి ఒక మనిషిని చంపుతానని ఎందుకు అనుకున్నారు? అడిగాడు. అతని పేరు 303. మీరు అతన్ని చంపడానికి ఒప్పుకుంటే అతన్ని ఎందుకు చంపాలో చెప్తాను. మిస్టర్ ఎక్స్, నా కన్సల్టింగ్ రూమ్కి వచ్చి నాతో చెప్పిన విషయాలు నేను బహిర్గతం చేయకూడదు, అది నా వృత్తి నియమం. లేకపోతే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టించేవాణ్ణి. డబ్బుకి ఆశపడి మనిషిని చంపేందుకు నేను గూండాని అనుకున్నారా? గెట్అవుట్, క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు అరిచాడు యుగంధర్. ఎక్స్ దిగులుగా పెట్టి మూసేశాడు. జేబులో నుంచి ఒక కాగితం తీసి దానిమీద కొన్ని అంకెలు రాసి, మిస్టర్ యుగంధర్, మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు చెప్పి ఎక్స్తో మాట్లాడాలని చెప్పండి, నాకు కబురు అందుతుంది, వెంటనే వస్తాను అన్నాడు. గెట్అవుట్ అన్నాడు యుగంధర్ మండిపడిపోతూ. ఎక్స్ వెళ్ళిపోయాడు. రాజు విరగబడి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? అడిగాడు యుగంధర్. 10 లక్షల రూపాయల కోసం మీరు ఒక మనిషిని హత్య చేయడం, ఆ తర్వాత పోలీసులు మిమ్మల్ని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. నవ్వుతున్నాడు రాజు. యుగంధరు నవ్వాడు. సాయంకాలం 5 గంటలైంది. రాజు, కాత్య యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చారు. ఇద్దరూ డ్రెస్ చేసుకున్నారు. ఎక్కడికన్నా వెళ్తున్నారా? అడిగాడు యుగంధర్ ఏదో నోట్స్ రాసుకుంటూ. ప్రస్తుతం కేసేమీ లేదుగా, మేము సినిమాకు వెళ్తున్నాం, పారడైస్ థియేటర్కి అన్నాడు రాజు. వెళ్ళండి, ఏమీ పనిలేదు అంటున్నాడు యుగంధర్. అంతలో బజర్ చప్పుడైంది. రాజు వెళ్ళాడు. నిమిషం తర్వాత తిరిగి వచ్చాడు ఒక యువతితో. మీతోనే మాట్లాడాలట అన్నాడు రాజు యుగంధర్తో. కూర్చోండి అన్నాడు యుగంధర్. ఆమె కూర్చున్నది. 25 ఏళ్ళుంటాయి, గులాబీ రంగు సిల్క్ చీర, లేత గులాబీ రంగు జాకెట్టు, మెళ్ళో ఒంటిబేట రాళ్లహారం రత్నాల్లా మెరుస్తున్నాయి. దాదాపు చీర రంగులోనే ఉంది ఆమె ఒంటి రంగు. నల్లని ఒత్తైన సాఫీ జుట్టు జడ పొడుగ్గా పిర్రల వరకు పడుతోంది. ఎవరో శిల్పి చెక్కినట్టు ముఖరేఖలు. చిన్నగా నవ్వింది. అందమైన పలువరస ఎర్రని నిండైన పెదిమల మధ్య నుంచి కనిపించింది. మీ పేరు? అడిగాడు యుగంధర్ క్షణంపాటు సందేహిస్తూ అటు ఇటు చూసి. ప్రస్తుతానికి నా పేరు వై అని అందాం. మీకు అభ్యంతరం ఉండదుగా? అడిగింది. మీ ఇష్టం, మీరేం పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అన్నాడు యుగంధర్. ఆమె ఒళ్ళో ఉన్న తోలుపెట్టని యుగంధర్ బల్ల మీద పెట్టింది. పెడుతున్నప్పుడు చేతిగాజులు గలగలమన్నాయి. తాళం వేసలేదు. ఆ పెట్టు తెరవండి అన్నదమ్మ. మీరే తెరవండి అన్నాడు యుగంధర్. ఆమె లేచి నిల్చున్నది. నిల్చోవడంలో ఎంతో వయ్యారం. పెట్టె తెరిచింది. చూడండి పెట్టెలో ఏమున్నదో. చూడటానికి అభ్యంతరమా? అడిగింది. యుగంధర్కి కనిపించాయి నోట్లు, కట్టలు కట్టలు నోట్లు. పెట్టెలో డబ్బున్నది. తర్వాత? అడిగాడు యుగంధర్. డబ్బు అంటే 10 లక్షలు, మీరు నా మాట నమ్మకపోతే లెక్క పెట్టవచ్చు అన్నదమ్మ. అవసరం లేదు, ఇంతకు మీరు వచ్చిన పని ఏమిటో చెప్పారు కారు అన్నాడు యుగంధర్. ఈ 10 లక్షల రూపాయలు మీకు ఇస్తాను అన్నదమ్మ. నా పుట్టినరోజు పండుగ బహుమానంగానా? ఇవాళ కాదు నా పుట్టినరోజు అన్నాడు యుగంధర్. యుగంధర్ గారు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఈ 10 లక్షల రూపాయలు మీకు ఇస్తాను అన్నది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. ఎందుకు? అడిగాడు యుగంధర్. దయచేసి 303ని చంపకండి, అంతే, అంతకన్నా మీరు చేయవలసిన పనేమీ లేదు అన్నది. 303 ఎవరు?
అతన్ని నేనెందుకు చంపుతాను? అతన్ని నేను చంపుతానని మీరెందుకు అనుకున్నారు? 303కి మీకు సంబంధం ఏమిటి? అడిగాడు యుగంధర్. ఈ 10 లక్షల రూపాయలు తీసుకొని 303ని చంపనని మీరు మాటిస్తారా? ప్లీజ్ చెప్పండి అడిగింది. 10 లక్షల రూపాయలు అవసరం లేదు. మీకు నేను ఏ వాగ్దానం ఇవ్వను. మీరు ఏదో చిక్కుల్లో ఉన్నట్లున్నారు. దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు నాకు నిజం చెబితే మీకు సహాయం చేస్తాను అన్నాడు యుగంధర్. ఆమె ఏడుస్తూ లేచి తోలు సంచి తీసుకుని చెరచెరా బయటికి వెళ్ళిపోయింది. యుగంధర్ నిమిషం పాటు తలుపు వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. చాలా విచిత్రంగా ఉంది. 303ని చంపమని ఏక్స్ అనే అతడు వచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తానని పొద్దున చెప్పాడు. సాయంకాలం వై అనే స్త్రీ వచ్చి 303ని చంపవద్దని, చంపకుండా ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది. ఎవరు ఈ 303? ఇతని ప్రాణానికి ఇంత విలువ? చాలా క్యూరియస్గా ఉంది అన్నాడు రాజు. ఎందుకు? మనం ఎలాగూ 303 అనే అతన్ని చంపము. ఈ మాటకు వస్తే ఎవరిని చంపే గూండలము కాము. ఆమె కోరిందల్లా 303ని చంపవద్దని. అంతేగా, 10 లక్షలు తీసుకొని 303ని చంపమని చెప్పి ఉండవలసింది అన్నాడు రాజు. యుగంధర్ చాలా తీక్షణంగా చూశాడు రాజుని. రాజు, అపరాధ పరిశోధన అనేది కేవలం డబ్బు సంపాదించేందుకు ఒక వృత్తిగా స్వీకరించలేదు నేను. నాకు డబ్బే ప్రధానమైతే ఈ వృత్తిని ఎప్పుడో మానేసి ఉండేవాణ్ణి అన్నాడు. సారీ సార్, జోకి అన్నాను. వస్తాము, సినిమాకి టైం అయింది అని రాజు కాత్య వెళ్ళిపోయారు. ఎక్స్ 303Y ముగ్గురు గురించి ఆలోచిస్తున్నాడు యుగంధర్. గడియారం 12 గంటలు కొట్టింది. యుగంధర్ చదువుతున్న పుస్తకం మూశాడు. రాజు కాత్య సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎందుకు తిరిగి రాలేదు? బహుశా ఈ నైట్ క్లబ్కో డిన్నర్కి వెళ్ళి ఉంటారు. కుర్చీలో నుంచి లేచాడు. గదిలో దీపం ఆర్పి తన పడగదిలోకి వెళ్తున్నాడు యుగంధర్. గణగణ మోగింది టెలిఫోన్. హలో, యుగంధర్ హియర్ అన్నాడు రిసీవర్ తీసుకొని. హలో, 303 హియర్ అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ ఉలిక్కిపడ్డాడు. ఎక్స్ 303Y జ్ఞాపకం వచ్చారు. ఎస్, ఏం కావాలి అడిగాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, రాజు కాత్య ఇంటికి వచ్చారా అడిగాడు. రాలేదు ఇంకా. ఏం? రారు, రాలేరు. ఎందువల్ల? నా బందీలుగా ఉన్నారు అందువల్ల. 303 రాజుని కాత్యాని నువ్వు ఎందువల్ల బందీలుగా చేసావో నాకు తెలీదు. కారణం ఏదైనా నిపుత చెలకాట వాడుతున్నావు అన్నాడు యుగంధర్. యుగంధర్, వయ్యనే ఆమె తెచ్చి ఇచ్చిన 10 లక్షల రూపాయలు తీసుకుని ఊరికినే శ్రమ పడకుండా 10 లక్షలు వచ్చాయని నువ్వు తృప్తిపడి ఉండవలసింది. నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఇది. నా విషయాల్లో నువ్వు జోక్యం కల్పించుకోవడం. రాజు కాత్య నీకు ప్రాణాలతో కనిపించాలంటే నువ్వు నా షరతులకి ఒప్పుకోవాలి. ఏమిటా షరతులు అడిగాడు యుగంధర్. నువ్వు ఎక్స్ని కలుసుకోకూడదు. అతని వద్ద తీసుకున్న 10 లక్షలు అతనికి ఇచ్చేసినా నువ్వు ఉంచుకున్నా నాకు సంబంధం లేదు. నా గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయకూడదు. అంతేనా అడిగాడు యుగంధర్. వై అనే ఆమెను కలుసుకోవడానికి కానీ ఆమె ఎవరో తెలుసుకోవడానికి కానీ ప్రయత్నించకూడదు. నేను ఎవరినో, నేను ఏం చేస్తున్నానో నా గురించి ఎటువంటి దర్యాప్తు చేయకూడదు. నా గురించి ఎవరితో మాట్లాడకూడదు. నా ప్రస్తావన ఎవరితోనూ తీసుకురాకూడదు. ఈ షరతులకి ఒప్పుకుంటే అడిగాడు యుగంధర్. 5 ఏళ్ల తర్వాత రాజుని కాత్యాని ప్రాణాలతో నీకు ఒప్పు చెప్తాను అన్నాడు 303. ఒప్పుకోకపోతే ఆ ఇద్దరి శవాలు నీ ఇంటికి పంపిస్తాను. యుగంధర్ నవ్వాడు. 303, నీ జీవితంలో నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. ఎక్స్ నుంచి నేను 10 లక్షలు తీసుకోలేదు. నీ విషయం అసలు నేను పట్టించుకోలేదు. నీ విషయం దర్యాప్తు చేస్తున్నానని భయపడి నన్ను నా దర్యాప్తుని ఆపేందుకు నువ్వు తొందరపడి రాజుని కాత్యాని బంధించావు. రాజు కాత్యాలు సామాన్యులు కారు. వాళ్ళకి నా సహాయం అవసరం లేకుండానే వాళ్ళు తప్పించుకోగలరు. 303 నవ్వాడు. రాజు కాత్యాలు కాదు సరికదా? మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళని బంధించిన చోటు నుంచి తప్పించుకోలేరు. మీరు ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. రాజు కాత్యాల కోసం 5 ఏళ్ళు కాచుకోమంటావా అడిగాడు యుగంధర్. అవును, మీకు గత్యంతరం లేదు. రాజు కాత్యాలు నా బందీలుగా ఉన్నారని, వాళ్ళని నేను ఏమి చేయదలుచుకున్నా చేయగలనని మీకు రుజువు చేయమంటే చేస్తాను. చెప్పండి, రాజు కుడిచేయి కోసి ఆ చేతిని మీకు పంపనా? కాత్య చెవి కోసి చెవికి ఉన్న ఒంటి ముచ్చపు దుద్దుతో ఆ చెవిని మీకు పంపించనా? చెప్పండి, ఏం పంపించను? 303, రాజు కాత్య నీకు బందీలుగా ఉన్నారని నేను ఒప్పుకుంటున్నాను. నాకు సాక్ష్యం అవసరం లేదు. అయితే నా షరతులు అంగీకరిస్తారా? 5 ఏళ్ల పాటు రాజు కాత్యాల కోసం నేను దర్యాప్తు చేయకూడదు. నువ్వు 303 ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించకూడదు. అంతేనా? అంతేకాదు, ఈ 5 ఏళ్ళు మీరు అపరాధ పరిశోధన మానేయాలి. తాత్కాలికంగా వృత్తిలో నుంచి రిటైర్ అవ్వాలి. రాజు మీద కాత్య మీద నాకు అంత ఆపేక్ష ఉన్నదని, వారి కోసం నా వృత్తి కూడా మానుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అడిగాడు యుగంధర్. యుగంధర్,
నా గురించి మీకు ఏమీ తెలియదు ప్రస్తుతం. మిమ్మల్ని గురించి నాకు చాలా విషయాలు తెలుసు. రాజు కాత్యాల కోసం మీరు మీ ప్రాణాలు కూడా ఇస్తారని తెలుసు. చెప్పండి, నా షరతులకి అంగీకరిస్తారా? యుగంధర్ 2 నిమిషాలు మౌనంగా ఉన్నాడు. ప్లీజ్ చెప్పండి త్వరగా, లైన్ మీద నేను ఎక్కువసేపు ఉండలేను. మీ పద్ధతులు తెలిసి నాకు, టెలిఫోన్ ట్రాప్ చేస్తారు. అటువంటిది ఏదీ చేయటం లేదు. మీ షరతులకి ఒప్పుకోవడమా లేదా అనేది ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు చెప్పలేను. వ్యవధి కావాలి. ఎంత వ్యవధి? రేపొద్దున వరకు. ఆల్రైట్, పొద్దున ఫోన్ చేస్తాను. మీరు మీ నిర్ణయం చేసుకోండి. రాజుని కాత్యాని బలి ఇవ్వవద్దని నేను చెప్పవలసిన అవసరం లేదు. అది వారి మీద మీకున్న ఆపేక్షను బట్టి ఉంటుంది. నేను ఆ విషయం చెప్పడం లేదు. నాతో తలపడి నాకు ఎదురు తిరిగి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ ప్రాణాలు విడిచారు లేదా తీరని నష్టం పొందారు. ఉదాహరణకి మీ మిత్రులు, సహచర్యులు అయిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కూడా ప్రస్తుతం నా అతిథిగా ఉన్నారు. జాగ్రత్త. టెలిఫోన్ క్లిక్ మన్నది. రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. డిటెక్టివ్గా ఇన్నేళ్లు తన జీవితంలో ఇటువంటి పరిస్థితి తనకి ఎన్నడూ కలగలేదు. రాజు కాత్యాలు 303 బందీలుగా ఉన్నారనే విషయం గురించి యుగంధర్కి ఎటువంటి సందేహం లేదు. అతన్ని చంపమని ఒకళ్ళు 10 లక్షలు, వద్దని మరొకరు 10 లక్షలు తనకివ్వడానికి ప్రయత్నించడం బట్టి 303 సామాన్యుడు కాడనే విషయం తెలుస్తుంది. తను తొందరపడితే రాజు కాత్యాల ప్రాణాలకి ముప్పు తెచ్చిపెట్టిన వాడవుతాడు. ఏం చేయాలి? 5 నిమిషాలు ఆలోచించి టెలిఫోన్ తీసి క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేశాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గారు ఉన్నారా? అడిగాడు. లేరు సార్. ఇంట్లో ఉంటారా? ఉండరు సార్. ఆయన ఎక్కడ ఉంటారు? తమరెవరు? డిటెక్టివ్ యుగంధర్. క్షణం ఆగండి. క్షణం తర్వాత, హలో యుగంధర్, కమిషనర్ హియర్. స్వరాజ్రావు కోసం ఫోన్ చేశారట? అవును. స్వరాజ్రావు 5 రోజుల నుంచి అదృశ్యమైనారు. అంటే? అడిగాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు డైరీలో ఆయన దర్యాప్తు చేసిన కేసు వివరాలు ఏమీ లేవు. ఒక్క విషయం మాత్రం రాసి ఉంది, 303. అంతే. ఈ 303 చాలా పెద్ద క్రిమినల్ అని, అతన్ని పట్టుకోవడానికి స్వరాజ్యరావు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడని సార్జెంట్ శివం చెప్పాడు. ఈ 5 రోజులుగా స్వరాజ్యరావు కనిపించకపోవడానికి కారణం ఊహించలేకుండా ఉన్నాము. ఈ దర్యాప్తు పనిలో తీరిక లేక ఆఫీస్కి రాలేదో, లేక ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కిపోయాడో, బతికి ఉన్నాడో లేదో తెలియటం లేదు. మా డిపార్ట్మెంట్ అంతా స్వరాజ్యరావు కోసం గాలిస్తుంది. మీకేమైనా తెలుసా? అడిగాడు కమిషనర్. థ్యాంక్ యూ కమిషనర్. మీకు ఇబ్బంది లేకపోతే దయచేసి మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ క్రైమ్స్ ఐజీ ఆఫ్ పోలీస్ నా ఇంటికి రాగలరా? అడిగాడు యుగంధర్. ఇప్పుడు? రేపొద్దున? కాదు, ఇప్పుడే. సారీ, కాసేపు అవతల నిశ్శబ్దం. నిజంగా ఎంతో అవసరమై ఉంటే కానీ మీరు ఇలా కోరరు. సరే, ఐజీఏసీకి ఫోన్ చేస్తాను, వీలైనంత త్వరలో వస్తాము అని కమిషనర్ ఫోన్ పెట్టేశాడు. 3 సీనియర్ పోలీస్ ఉద్యోగులు యుగంధర్ చెప్పిన విషయాలన్నీ విన్నారు. 5 నిమిషాలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. మీ ఉద్దేశం ఏమిటి? మీ సలహా ఏమిటి? అడిగాడు యుగంధర్. ఏపీ కమిషనర్ వైపు చూశాడు, కమిషనర్ ఐజీ వైపు చూశాడు. మీరు చెప్పిన విషయాలను బట్టి స్వరాజ్యరావు కూడా 303 బందీగా ఉన్నారని అనుకోవచ్చు అన్నాడు ఐజీ. యుగంధర్ తలవూపాడు. మీరు 303 హెచ్చరిక పాటించకుండా దర్యాప్తు సాగిస్తే రాజుని కాత్యాని అతను చంపవచ్చు. అది ఉత్త బెదిరింపు కాదని అనుకోవచ్చు అన్నాడు మళ్ళీ ఐజీ. యుగంధర్ మళ్ళీ తలవూపాడు. 303ని పట్టుకోమని, దర్యాప్తు సాగించమని, రాజు కాత్యాల ప్రాణాలని బలి ఇవ్వమని చెప్పేందుకు నేను సాహసించలేను. ఆ హక్కు లేదు నాకు అన్నాడు ఐజీ. యుగంధర్ మౌనంగా ఉన్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. క్షణం తర్వాత రిసీవర్ ఐజీకిచ్చి మీకోసం అన్నాడు. 5 నిమిషాలు టెలిఫోన్లో అవతల వారి మాటలు విని ఐజీ రిసీవర్ పెట్టేశాడు. 303 స్వరాజ్యరావు ప్రాణాలతో మా డిపార్ట్మెంట్కి దక్కాలంటే 5 ఏళ్లపాటు మేము 300 కేసు గురించి దర్యాప్తు మానేయాలట అన్నాడు. మీరేమీ జవాబు చెప్పలేదే అన్నాడు యుగంధర్. నేను జవాబు చెప్పనని అతనికి తెలుసు. అందుకే నా జవాబు కోసం కాచుకోకుండా డిస్కనెక్ట్ చేశాడు. క్రిమినల్స్తో ఒప్పందాలకి రావడం పోలీస్ శిక్షణకి విరుద్ధమని అతనికి తెలుసు. పైకి చెప్పకుండా మేము అతని షరతులకి ఒప్పుకుంటామని అలా డిస్కనెక్ట్ చేశాడు. మీరేం చేస్తున్నారు? 303 గురించి దర్యాప్తు సాగిస్తారా? అడిగాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ప్రాణం బలిస్తారా అని అడగండి. అది సబబైన ప్రశ్న అన్నాడు విచారంగా ఐజీ. యుగంధర్, మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మా నిర్ణయము అన్నాడు కమిషనర్. యుగంధర్ కుర్చీలో నుంచి లేచి అటు ఇటు పచారు చేశాడు. 5 నిమిషాల పాటు ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తల విదిలించి టెలిఫోన్ తీశాడు. నెంబర్ తిప్పాడు. మిస్టర్ వెంకటేశన్, సారీ అర్ధరాత్రి నిద్రలేపినందుకు. ఎస్, చాలా ఇంపార్టెంట్. అవును, నేను విడివిడిగా ఫోన్ చేయవలసిన అవసరం లేకుండా దయచేసి మీరే మీ తోడి పత్రికా ప్రతినిధులకి ఫోన్ చేయండి. ఆ వెంటనే 1 అరగంట గంటలో పొద్దున్నే వచ్చే పత్రికలో పడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. రిసీవర్ పెట్టేశాడు. మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా? అడిగాడు ఐజీ. ప్లీజ్ ఉండండి అన్నాడు యుగంధర్.
అరగంట తర్వాత తలుపు చప్పుడైంది. ఒక్కొక్కరుగా 10-15 నిమిషాల్లో దాదాపు 30 మంది పత్రికా ప్రతినిధులు వచ్చారు. అందరికీ కూర్చునేందుకు కుర్చీలు లేవు. కొందరు స్టూల్ మీద, కొందరు బల్లల మీద, కొందరు గోడలకు ఆనుకొని నిల్చున్నారు. చెప్పండి యుగంధర్, చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తానన్నారు. ఏమిటది? అడిగాడు సీనియర్ రిపోర్టర్ వెంకటేశన్. ఈ రోజు నుంచి నేను అపరాధ పరిశోధన వృత్తిలో నుంచి విరమించుకుంటున్నాను. ఈ వృత్తి మానేస్తున్నాను అన్నాడు యుగంధర్. వాట్? నిజమా? అంటే మీ అసిస్టెంట్ రాజుకి ఒప్పు చెప్తారా? అడిగాడు ఓ పత్రికా విలేకరి. లేదు, నేను లేనిదే రాజు ఈ వృత్తిలో ఉండడు. అతనికి ఏదో మోటార్ కంపెనీలో ఉద్యోగం దొరికింది, చేరుతున్నాడు. నేను రిటైర్ అవుతున్నాను. మీ అనుభవం, మీ ప్రతిభ, మీ ప్రజ్ఞ దేశానికి చాలా అవసరం కదా. సార్, మీరేమంటారు? అడిగారు పత్రికా విలేకరులు ఆ ఉన్నత పోలీస్ ఉద్యోగుల్ని. రిటైర్ అవ్వదని యుగంధర్ గారిని ఒప్పించడానికి 2 గంటలుగా ప్రయత్నించాము. ఆయన సంకల్పం దృఢమైనది, ఎవరూ మర్చలేరు. అవును, యుగంధర్ రిటైర్ అవుతున్నారు అన్నాడు ఐజీ. పత్రికా విలేకరులు నోట్బుక్స్లో రాసుకున్నారు. రిటైర్ అయిపోతూ మీరిచ్చే సందేశం ఏదైనా ఉందా? అడిగాడు ఓ విలేకరి. ప్రజలు న్యాయబద్ధంగా, చట్టరీత్యా, నైతిక విలువలు పాటిస్తూ శాంతియుతంగా బతకాలని మనసారా కోరుకుంటున్నాను అంతే అన్నాడు యుగంధర్. విలేకరులు పుస్తకాలు మూసేశారు, వెళ్ళిపోతున్నారు. ఒక్క క్షణం అన్నాడు ఐజీ. విలేకరులంతా ఐజీ వైపు తిరిగారు. యుగంధర్ గారితో పాటు మరొక అపరాధ పరిశోధకుడు రిటైర్ అయ్యారు. ఆయన ప్రైవేట్ డిటెక్టివ్ కాదు, ఆయన పేరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. ఇదేంటి? యుగంధర్ రిటైర్ అవడానికి, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు రిటైర్ అవడానికి సంబంధం ఏమిటి? ఆయన ఎందుకు రిటైర్ అయ్యారు? ఇంకా చాలా ఏళ్ళు సర్వీస్ ఉంది కదా. ఆరోగ్యం బాగాలేదని రిటైర్ అయ్యారు. 4 రోజులైంది, వారి స్వగ్రామం వెళ్ళిపోయారు అన్నాడు కమిషనర్. స్వగ్రామమా? ఆ ఊరి పేరు? అడిగాడు ఓ విలేకరి. ఐజీ నవ్వి స్వరాజ్యరావు ప్రశాంతంగా బతకాలని వెళ్లారు. రిపోర్టర్లు రావడం ఇష్టం లేదు. వారి స్వగ్రామం ఏదో చెప్పడానికి ఆయన అంగీకరించలేదు. సారీ జెంటిల్మెన్. పొద్దున్నే వచ్చే పత్రికల్లో ఈ వార్త ప్రకటించేందుకు విలేకరులు హడావిడిగా వెళ్ళిపోయారు. కనుక మీరు నిర్ణయం చేసుకున్నారు అన్నాడు ఐజీ ఒక నిటూర్పు వదిలి. మీరు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గురించి నిర్ణయం చేసుకున్నారుగా అన్నాడు యుగంధర్. 5 ఏళ్ల తర్వాత అయినా వీళ్ళని 303 వదిలిపెడతాడని ఆసిద్దాం అన్నాడు కమిషనర్. పోలీస్ ఉద్యోగులు 3 లేచి నిలబడ్డారు. యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీ కెరియర్ ఇంత ఆకస్మికంగా ముగిసిపోతుందని అనుకోలేదు అన్నాడు ఐజీ. ఏ గూఢాచారి రివాల్వర్ గుండుకో గురి కాకుండా ఇలా సాఫీగా రిటైర్ అవుతానని నేను అనుకోలేదు అన్నాడు యుగంధర్. పోలీస్ ఉద్యోగులు వెళ్ళిపోయారు. గదిలో నిశ్శబ్దం. యుగంధర్ ఊపిరి విడవటం తనకే వినిపిస్తుంది. చేతి గడియారం టకటకా వినిపిస్తుంది. బల్ల మీద కాగితాలు అటు ఇటు సర్దాడు. క్యాలెండర్ కాగితం చింపి పారేశాడు. మళ్ళీ వెళ్ళి తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని టెలిఫోన్ తీశాడు. హలో, యుగంధర్ స్పీకింగ్. అవును, తెలుసు, మంచి గాఢ నిద్రలో ఉంటారని మీరు. అయినా తప్పదు. తప్పలేదు, కనుకే ఫోన్ చేస్తున్నాను. రేపు 10 గంటల వేళ నా టెలిఫోన్ చెడిపోతుంది అనుకుంటాను, వచ్చి రిపేర్ చేయాలి. థ్యాంక్ యూ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. సినిమా అయిన తర్వాత రాజు, కాత్య కారు దగ్గరికి వచ్చారు. ఇంటికి వెళ్దామా, ఇంకెక్కడికైనా అంటున్నాడు రాజు. చాలా అలసటగా ఉంది, ఇంటికే వెళ్దాం అన్నది కాత్య. రాజు కారు తలుపు తాళం తీశాడు. లోపల నుంచి ఓ పక్క హ్యాండిల్ లాగాడు. కాత్య కారు ఎక్కి కూర్చున్నది. కారు స్టార్ట్ అయింది. కొత్తగా విడుదలైన సినిమా, చాలామంది వచ్చారు. కార్లు ఒకదాన్ని ఒకటి ఆనుకొని వెళ్తున్నట్లు వెళ్తున్నాయి. నీకెలా ఉంది సినిమా? అడిగాడు రాజు. క్లైమాక్స్ ఒకటే బాగుంది అన్నది కాత్య. థియేటర్ గేట్ దాటి రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికింకా రాత్రి 9 గంటలే అయింది. రోడ్డు మీద జనసమ్మర్దం, కార్ల హడావిడి, బస్సుల వృధా ఏమాత్రం తగ్గలేదు. మౌంట్ రోడ్ దాటి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్లోకి కారు తిప్పాడు రాజు. అంతే, వెనుక నుంచి ఒక కారు వచ్చి తన కారు బంపర్కి తగిలింది. ఒక్క ఊగు ఊగింది రాజు కారు. బ్రేక్ వేశాడు రాజు. వెనుక వచ్చిన కారు ఆగింది. రాజు చాలా కోపంగా దిగాడు. డామిట్, మలుపు తిప్పుతున్నప్పుడు ఓవర్టేక్ చేయడానికి అంటున్నాడు. వెనుక కారులో నుంచి అందమైన యువతి దిగి, వెరీ సారీ, 1000 అపాలజీస్ అన్నది. ఆడది. ఆడ డ్రైవర్లు ఇలాంటివి చేస్తారని రాజుకి తెలుసు. కోపం దిగమింగుకొని, మన కార్లకి డ్యామేజ్ ఎంత జరిగిందో చూద్దాం అన్నాడు. కాత్య కూడా కారులో నుంచి దిగింది. ఎక్కడి నుంచో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రత్యక్షమయ్యాడు. జేబులో నుంచి పుస్తకం తీసి, ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. ఏం జరగలేదు, బంపర్లు తగిలాయి, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు రాజు. కానిస్టేబుల్ అవతల కారమ్మ వైపు చూశాడు. అవును, ఇది మాలో మేము సర్దుకుంటాము అన్నది. 2 కార్ల బంపర్లు పరీక్ష చేసి పెద్ద దెబ్బలేమీ తగలలేదని నిర్ణయించుకొని, దట్ ఈజ్ ఆల్ రైట్, మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళవచ్చు అన్నాడు రాజు. థ్యాంక్ యూ అని ఆమె కారు ఎక్కి స్టార్టర్ లాగింది. కారు స్టార్ట్ కాలేదు. మళ్ళీ లాగింది. మళ్ళీ స్టార్ట్ కాలేదు. కారు స్టార్ట్ కావటం లేదు అన్నది ఆమె దీనంగా. రాజు నవ్వి,
బంపర్ దెబ్బ తగలటానికి కారు స్టార్ట్ కాకపోవడానికి ఏమీ సంబంధం ఉండదు. బహుశా మీ కార్బరేటర్ ఫ్లడ్ అయి ఉంటుంది. కొంచెం జరగండి, నేను స్టార్ట్ చేసి పెడతాను అన్నాడు రాజు. ఆమె పక్కకు జరిగింది. రాజు స్టార్టర్ లాగాడు. యాక్సిలేటర్ బాగా కిందకి నొక్కి అయినా స్టార్ట్ కాలేదు. పెట్రోల్ వాసన కూడా వేయటం లేదు. పెట్రోల్ రావడం లేదు. చోకేది అడిగాడు. చోక్ పిడి ఊడిపోయింది. తీగ డాష్బోర్డ్ వెనుక ఉంది. వంగి చూస్తే కనిపిస్తుంది అన్నదమ్మ. డాష్బోర్డ్ కిందకి తల వంచి చూస్తున్నాడు. ఏదో తీయని వాసన. ఏమిటి వాసన అనుకుంటూ ఉండగానే రాజుకి స్పృహ పోయింది. ముందుకి పడ్డాడు. రాజు కోసం కాచుకున్న కాత్య రాజు ఎంతసేపటికి రాకపోయేసరికి ఏమయ్యాడా, ఆ కారులో ఇంతసేపు ఏం చేస్తున్నాడా అని దిగి వెళ్ళింది. ముందు సీట్లో రాజుని పడుకోబెట్టింది ఆ యువతి. ఏంటి, ఏమైంది అడిగింది కంగారుగా కాత్య. నా కారు స్టార్ట్ అవటం లేదని, బాగు చేస్తానని కారు ఎక్కారు, మైకం వచ్చినట్లుంది, ఇలా వాలిపోయారు. ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్న రోజులైతే కాత్యకు అనుమానం కలిగేది. ఆ కారణంగా స్పృహ తప్పి పడిపోయేంత అర్పకుడు, గుండె జబ్బు కలవాడు కాడు రాజు. కానీ ఆ క్షణాన కాత్యకి ఇంకేమీ స్ఫూరించలేదు. తలుపు తెరుచుకొని తను కారెక్కింది. అంతే, జల్లులా మొహం మీద చల్లగా ఏదో పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో కాత్యకి తెలియలేదు. నిద్రలో నుంచి మెలుకున్నట్టు లేచాడు రాజు. కొద్దిగా తల దిమ్ముగా ఉంది. క్షణంపాటు ఏమీ జ్ఞాపకం రాలేదు. తర్వాత చుట్టూ చూశాడు. అది చిన్న గది. గదిలో చెరొక వైపు రెండు మంచాలున్నాయి. తను ఒక మంచం మీద ఉన్నాడు. గది మధ్యన బల్ల. దానిమీద మంచినీళ్ళ కూజ, గ్లాసులు, విస్కీ బాటిల్, సోడా సీసాలు, ఓపెనర్. పక్కన చిన్న సైజ్ ఫ్రీజరర్. గదికి రెండు తలుపులున్నాయి. వెళ్ళి ఒక తలుపు లాగి చూశాడు. తెరుచుకోలేదు. వేళ్లతో తట్టి చూశాడు. అది చెక్క తలుపు కాదు, స్టీల్ తలుపు అని అర్థమైంది. రెండో మంచం మీద కాత్య కళ్ళు మూసుకొని పడుకొనున్నది. సాఫీగా ఉన్న ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి దీర్ఘ నిద్రలోనో మత్తులోనో ఉన్నదని అర్థమైంది. రెండో తలుపు తెరిచాడు. సులభంగా తెరుచుకున్నది. అది బాత్రూమ్. ఫ్రిజ్డర్ తెరిచాడు. బ్రెడ్, పళ్ళు, వెన్న, పాలు, జాము ఉన్నాయి. కాత్య మంచం తలుపు వైపున చిన్న బల్ల మీద ట్రాన్సిస్టర్ ఉంది. ఎంత జ్ఞాపకం చేసుకుందామన్నా తను ఎవరితోనూ కలియబడినట్లు కానీ, పోట్లాట జరిగినట్లు కానీ జ్ఞాపకం రావడం లేదు. అయితే తను కాత్య ఎందుకు ఇలా బంధింపబడ్డారు? తన కారుకి జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకంతో పాటు కోపం కూడా వచ్చింది. ఏమీ తెలియని పసిపిల్లాడిలా తను ఇలా వలలో పడ్డాడా? కోపంతో ఒక గంతున వెళ్ళి తలుపుని రెండు కాళ్ళతో తన్నాడు. తలుపులు కదల్లేదు. ఆఖరికి శబ్దం కూడా కాలేదు. రాజు కాళ్ళు నొప్పి పుట్టాయి. చెవులు చిల్లు పడేటట్టు గంట మోగింది. అప్పుడు చూశాడు తలుపు పక్కన బల్ల మీద ఉన్న టెలిఫోన్. అయితే దానికి డైల్ లేదు. ఇంటర్నల్ కనెక్షన్ అయి ఉండాలి. టెలిఫోన్ తీశాడు. మిస్టర్ రాజు, స్పృహ వచ్చిందన్నమాట. ఆ వచ్చింది. నీ అంతు తేల్చేందుకు అన్నాడు రాజు పళ్ళు పటపటా కొరుకుతూ. నిగ్రహం పోగొట్టుకుని ప్రయోజనం లేదు మిస్టర్ రాజు. మీరు కాత్య కొంతకాలం పాటు నా అతిథులుగా ఉంటారు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాము. రేపు బట్టలు ఇత్యాది అవసరాలు కూడా వస్తాయి. థ్యాంక్ యూ అనాలా అడిగాడు రాజు వ్యంగ్యంగా. థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా యుగంధర్కి నేను ఇచ్చిన మాట ప్రకారం మీ ఆరోగ్యాన్ని, మీ ప్రాణాలను కాపాడాలి. నువ్వెవరు? యుగంధర్కి నువ్వు మాట ఇవ్వడం ఏమిటి అడిగాడు రాజు. నా పేరు 303 అంటే బహుశా కొంత తెలుస్తుంది. ఎక్స్ అనే ఒక అతను, వై అనే ఒక యువతి వచ్చారుగా నా విషయం మాట్లాడడానికి. రాజు మెదడుకి కప్పిన పొరలు తొలగిపోతున్నాయి. తనకి యుగంధర్కి జరిగిన సంభాషణ విపులంగా రాజుకి చెప్పాడు 303. మీ ఇద్దరిని చంపడమా, లేక 5 ఏళ్ల పాటు మిమ్మల్ని క్షేమంగా మా బందీలుగా ఉంచడమా? ఇది యుగంధర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రేపు తెలుస్తుంది. అంతవరకు గుడ్ నైట్. టెలిఫోన్ పెట్టేశాడు. రాజుకి అంత అయోమయంగా ఉంది. కాత్యాన్ని లేపడం దేనికి? లేచి వెళ్ళి గ్లాసులో విస్కీ పోసుకొని ఒక గుటకలో తాగేశాడు. అప్పటికి 100 సార్లైనా పరీక్ష చేసి చూశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తలుపులని, గోడలని, నేలని తప్పించుకునేందుకు ఏదైనా అవకాశం ఉందా అని. 5 రోజులు విసుగు, నిస్పృహ లేకుండా ప్రయత్నం చేసి చివరికి ఇక ప్రయోజనం లేదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. తన మీద తనకే చాలా కోపంగా ఉంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్న పోలీసు ఉద్యోగి తను అంత సులభంగా శత్రువు చేతికి చిక్కిపోవడం. తొందరపడ్డాడు. నియమాల్ని అతిక్రమించాడు. ఏదో సాధిద్దామనే ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళి బుట్టలో పడ్డాడు. పోలీసు దర్యాప్తు పని మీద వెళ్తున్నప్పుడు ఏ పోలీసు ఆఫీసర్ ఒంటిగా వెళ్ళకూడదు, ఇద్దరుగా వెళ్ళాలి అని పోలీస్ మాన్యువల్లో స్పష్టంగా ఉంది. కానీ క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్స్ ఈ నియమాల్ని తూచా తప్పకుండా పాటించరు.
ఇద్దరిద్దరుగా వెళితే వచ్చిన వాళ్ళు పోలీసులని అపరాధ పరిశోధకులని తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకునే అవకాశం సన్నగిల్లిపోతుంది. ఆ వేళ తను ఇంటికి బయలుదేరుతున్నాడు. సార్జెంట్ శివం అరగంట క్రితమే వెళ్ళిపోయాడు. బల్ల మీద కాగితాలు సర్ది హ్యాట్ తీసుకుని తను బయలుదేరుతుండగా టెలిఫోన్ మోగింది. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ అన్న మాటలు వినిపించాయి. గుడ్ ఈవినింగ్ అన్నాడు స్వరాజ్యరావు. నేను 303 ముఠాలోని మనిషిని. అతను చేస్తున్న ఘోరాలు సహించలేకుండా ఉన్నాను. అప్రూవర్గా మారి 303 గురించిన విషయాలన్నీ చెబుతాను. నన్ను క్షమిస్తారా? నీ పేరు? అడిగాడు ఇన్స్పెక్టర్. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. నేను క్షమించేందుకు నాకు హక్కు లేదు. అప్రూవర్గా మారితే కోర్టు వారు కనికరం చూపిస్తారు. అంతవరకే నేను మాట ఇవ్వగలను అన్నాడు తను. 2 నిమిషాల నిశ్శబ్దం. అయితే సరే, తప్పదు, మీరు రండి, నన్ను తీసుకువెళ్ళండి. నేను ఇక్కడే హెడ్ క్వార్టర్స్లో ఉంటాను, నువ్వేరా అన్నాడు తను. నేను ఇక్కడి నుంచి వీధిలోకి అడుగు పెట్టానో, నా ప్రాణం నాది కాదు. నేను మోసం చేస్తున్నానని వాళ్ళకి అనుమానంగా ఉంది. మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి. వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టేంతవరకు నన్ను కాపాడే బాధ్యత మీది. తను నవ్వాడు. అప్రూవర్గా మారదలుచుకున్నవారు తమంతట తామే పోలీసులకి చిక్కిపోయేవాళ్ళు. తమ సహచరులను చూసి ఎంత గజగజ వణుకుతారో స్వరాజ్యరావుకి తెలుసు. సరే, ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? అడిగాడు. ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ మీద ఉన్న కేఫ్ సిల్వర్ సాంగ్లో నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడే ఉంటాను మీరు వచ్చేటంతవరకు. ఈ కేఫ్ ఎక్కడో తెలుసా? తెలుసు, 20 నిమిషాల్లో వస్తాను అని బల్ల మీద ఉన్న డైలీ రిపోర్ట్ కాగితం మీద 303 అని రాసి బయలుదేరాడు తను. ఇంతకన్నా వివరంగా రాయకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. ఓ 3/4 గంటలో ఎలాగూ తను ఆ ఇన్ఫార్మెంట్తో వస్తాడు కనుక తర్వాత తాపీగా డైరీ రాయవచ్చు అని అనుకున్నాడు. తను పోలీస్ జీప్లోనే బయలుదేరాడు. జీపు తిన్నగా ఆ కేఫ్ ముందుకు వెళ్ళడమా, కొంత దూరంలో ఆపి కాలినడకన వెళ్ళడమా అని ఆలోచించాడు. జీపు, అందులోనూ పోలీస్ జీపు. తిన్నగా కేఫ్ ముందుకు తీసుకువెళ్తే ఒకవేళ 303 మనుషులు కొందరు అక్కడ ఉంటే ఇన్ఫార్మర్ని చంపేయచ్చు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి. జీపు ఆ కేఫ్కి 1/2 అర్లాంగ్ దూరంలో ఆపాడు. పగలైతే ఆ వీధి జనసమ్మర్దంలో కిటకిటలాడుతూ ఉంటుంది. హార్డ్వేర్ మర్చెంట్స్, పెయింట్ మర్చెంట్స్, ఇంజనీరింగ్ వస్తువుల కొట్లు చాలా ఉన్నాయి ఆ వీధిలో. లారీలు, ఎద్దుబళ్ళు లాగేవాళ్ళు, 3-వీలర్స్, సైకిల్స్, జనం నడవడమే కష్టం ఆ వీధిలో. సాయంకాలం 6 గంటలైన తర్వాత షాపులన్నీ మూసేస్తారు. తర్వాత ఆ వీధిలో ఎవరికీ ఏ పని ఉండదు. దాదాపు నిర్మానుషంగా ఉంటుంది ఆ వీధి. జీపు దిగి 4 అడుగులు వేశాడో లేదో వెనుక ఏదో అలికిడయ్యి స్వరాజ్యరావు వెనక్కి తిరిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తల మీద పెద్ద దెబ్బ తగిలింది. అంతే, ఆ తర్వాత ఏమీ జ్ఞాపకం లేదు. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికీ ఈ గదిలో ఉన్నాడు. తలకి తగిలిన దెబ్బకి ప్లాస్టర్ కూడా వేశారు. భోజనానికి కానీ మరి దేనికి కానీ లోపం లేకుండా చూస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అని టెలిఫోన్లో చెప్తారు. తలుపు తీయగానే అవతల ట్రేలో ఇడ్డనెలు, సాంబార్, కాఫీ ఉంటాయి. ఆ తలుపుకి అవతల ఇంకో తలుపు. ఈ 2 తలుపులకి మధ్య మనిషి నిలబడేటంత చోటు మాత్రమే ఉంది. తను ట్రే లోపలికి తెచ్చుకున్న తర్వాత క్లిక్ అంటుంది తలుపు. అంటే తలుపులు మూయడం, తాళాలు వేయడం అంతా రిమోట్ కంట్రోల్ ద్వారా జరుగుతుందన్నమాట. తనని బంధించింది ఎవరో తనకి తెలుసు. ఎటొచ్చి ఎవరితో మాట్లాడదామన్నా, ఏం అడుగుదామన్నా ఎవ్వరూ కనిపించరు. అభేద్యమైన వ్యూహంలో పడ్డాడు తను. ఎప్పుడు ఎలా తప్పించుకోగలడో తనకే తెలియదు. తనని ఎవరో ఎత్తుకుపోయి దాచేశారన్న విషయం యుగంధర్కి తెలిస్తే, యుగంధర్ ఒక్కడే తనని ఈ చెరలో నుంచి తప్పించగలిగినవాడు. టెలిఫోన్ మోగింది. అలవాటు చొప్పున రాజు హియర్ అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. తలుపు తెరిస్తే అవతల బ్రేక్ఫాస్ట్ ట్రేలు ఉంటాయి, తీసుకోండి, క్లిక్ మన్నది. తలుపుకి అవతల 2 ట్రేలు, పత్రికలు ఉన్నాయి. అవతల ఇంకో తలుపు ఉన్నది. రాజు ఆ తలుపు పరీక్ష చేశాడు. అది ఉక్కు తలుపు, తెరవడం సాధ్యం కాదు. భోజనము ఇత్యాదివి తెచ్చి ఇచ్చిన వాళ్ళని నిర్వీర్యులని చేసి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా 2 తలుపులున్నాయి. తనకి ఎవరూ కనిపించరు. అంతేకాక ఈ తలుపులు ఎలక్ట్రానిక్ రిమోట్ కంట్రోల్తో తెరవడం, మూయడం జరుగుతోందని, తన వద్ద పనిముట్లు ఉన్నా తెరవడానికి ప్రయత్నిస్తే ఎక్కడో అలారం మోగుతుందని రాజు గ్రహించగలిగాడు. గదులకి కిటికీలు లేకపోయినా గాలి వచ్చేందుకు గోడలలో పైన సన్నని గొట్టాలు ఏర్పాటు చేశారు. అది చూశాడు. ఆ గొట్టాలు చాలా చిన్నవి, వేలు దూరనంత సన్నవి. తప్పించుకునేందుకు మార్గం లేదు. 2 ట్రేలు గదిలోకి తెచ్చి బల్ల మీద పెట్టాడు. అప్పుడే కాత్య బద్ధకంగా మంచం మీద నుంచి లేచి చుట్టూ చూసి ఆశ్చర్యపోయి, ఏమిటి రాజు, మనం ఎక్కడున్నాం అడిగింది. అదంతా ఒక కథ,
తర్వాత విపులంగా చెప్తాను, ముందు నువ్వు మొహం కడుక్కొనిరా, కాఫీ తాగదు గాని అన్నాడు రాజు. కాచ్య నీలగదిలోకి వెళ్ళింది. రాజు దినపత్రిక తెరిచాడు. మొదటి పేజీ మీద యుగంధర్ ఫోటో వేశారు. ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అపరాధ పరిశోధన వృత్తి మానుకున్నారు. అది హెడ్లైన్. వ్యక్తిగత కారణాల వల్ల తను అపరాధ పరిశోధకుడిగా ఇక వృత్తి సాగించనని, రిటైర్ అవుతున్నానని, రాజు కూడా ఏదో మోటార్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతున్నాడని యుగంధర్ పత్రికా విలేకరులకు చెప్పిన విషయాలు వివరంగా రాశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన వార్త కూడా అదే కాలంలో చివరిన అచ్చువేశారు. నాలుగు దినపత్రికలలోనూ అదే వార్త. రాజు పత్రికలను బల మీద పెట్టాడు. కాచ్య నీలగదిలో నుంచి వచ్చింది. కాఫీ తాగుతూ జరిగిందంతా రాజు ఆమెకు చెప్పాడు. యుగంధర్ గారు నిజంగా వీళ్ళ షరతులకి ఒప్పుకొని డిటెక్టివ్గా 5 ఏళ్ల పాటు రిటైర్ అయ్యారంటావా రాజు? అడిగింది కాచ్య. మన ఇద్దరి ప్రాణాలని బలి ఇవ్వడమా, లేక 5 ఏళ్ల పాటు మన ప్రాణాలని కాపాడేందుకు రిటైర్ అవ్వడమా అనేదే సమస్య అయితే యుగంధర్ 5 ఏళ్ల పాటు రిటైర్ అవుతారు అన్నాడు రాజు. అంటే 5 ఏళ్ల పాటు మనం ఇక్కడ ఈ గదిలో బందీలుగా ఉండటం తప్పదా? అడిగింది కాచ్య. అంతేకాదు, మనం ఈ 5 ఏళ్ళు ప్రాణాలతో ఉన్నామని, 5 ఏళ్ల తర్వాత మనల్ని ప్రాణాలతో వదిలేస్తాడని యుగంధర్కి ఏమిటి నిశ్చయం? అన్నాడు రాజు. ఆ రాత్రంతా యుగంధర్ నిద్రపోలేదు. ఇన్స్ట్రక్షన్స్ బుక్లో చాలా విషయాలు రాస్తూ కూర్చున్నాడు తన గదిలో. 5 గంటలకి అలిసిపోయి తనే వేడి టీ చేసుకొని తాగి రివాల్వింగ్ కుర్చీలో జారిగిల పడ్డాడు. అలాగే కళ్ళు మూసుకొని ఒక కునుకు తీశాడు. చెవులు చిల్లులు పడేటట్లు టెలిఫోన్ మోగగానే యుగంధర్ కళ్ళు తెరిచి క్షణం పాటు రిసీవర్ని విసుగ్గా చూసి, యుగంధర్ హియర్ అన్నాడు. గుడ్ మార్నింగ్ యుగంధర్. పౌరుషము రోషము కన్నా వివేకమే మీకు ఎక్కువ అని రుజువు చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు మీ అసిస్టెంట్ రాజు, కాచ్య క్షేమంగా సుఖంగా ఉంటారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాము. మీకు వాళ్ళని గురించి చింత ఉండవలసిన అవసరం లేదు అన్నాడు 303. థ్యాంక్ యూ. నేను రిటైర్ అవుతున్నానని పత్రికలకి ప్రకటించి నా చిత్తశుద్ధిని మీకు తెలియచేశాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గురించి ప్రకటించి వారి చిత్తశుద్ధిని ప్రకటించారు. మీరు ఎవరో, మీ అపరాధాలు ఏమిటో, ఏ ప్రయోజనం కోసం ఇన్ని దుర్మార్గాలకు తలపెట్టారో మేము పరిశోధించమని, 5 ఏళ్ల పాటు మీ జోలికి రామని ప్రకటించాను. నిజమే కానీ? ఆగాడు యుగంధర్. కానీ? ప్రశ్నించాడు 303. రాజు కాచ్య క్షేమంగా ఉన్నారని నాకు తెలుస్తూ ఉండాలి. అంతేకాదు, 5 ఏళ్ల తర్వాత క్షేమంగా వాళ్ళు తిరిగి వస్తారని నాకు నమ్మకం కుదరాలి. అది ఎలా? యుగంధర్, అది ఆలోచించాను. మీకు రాజుకి మాత్రం తెలిసిన మీ ప్రత్యేకమైన కోడ్ ఒకటి ఉందని, ప్రపంచంలో ఆ కోడ్ ఇంకెవరికీ తెలియదని నాకు తెలుసు. తను, కాచ్య క్షేమంగా ఉన్నామని వారానికి ఒకసారి రాజు మీకు ఉత్తరం రాస్తాడు. అంతేకాక నెలకి ఒకసారి రాజు మీకు ఫోన్ చేస్తాడు. రాజు, కాచ్య క్షేమంగా ఉన్నారని మీకు నిశ్చయం కుదరటానికి అది చాలా? చాలు. అయితే 5 ఏళ్ల తర్వాత వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతారని నమ్మకం ఏమిటి? అడిగాడు యుగంధర్. ఈ విషయంలో మీరు నా మాట నమ్మాలి, నాలో విశ్వాసం ఉంచాలి. 5 ఏళ్లలో నేను ఈ దేశం నుంచి వెళ్ళిపోతాను ఇంకో దేశానికి. ఇంకో దేశానికి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కానీ ఈ పోలీసులు కానీ నన్ను పట్టుకోలేరు. నేను చట్టానికి, మీ శిక్షాస్మృతికి అందను, అతీతుణ్ణి అవుతాను. అటువంటి పరిస్థితిలో రాజుని కానీ, కాచ్యాని కానీ చంపి నేను సాధించేది ఏమీ ఉండదు. వారి వల్ల నాకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. నేను వెళ్ళవలసిన ఇంకో దేశం వెళ్ళగానే రాజు, కాచ్య ఎక్కడ బంధింపబడ్డారో మీకు విపులంగా కేబుల్ పంపుతాను. వారిద్దరినీ మీరు విడిపించుకోవచ్చు. అంతకన్నా ఏమీ హామీ ఇవ్వలేను. నా ధ్యేయం 5 ఏళ్ల కన్నా ముందుగానే సాగితే నేను ఇంకా ముందే దేశం విడిచి వెళ్ళిపోతాను. అంటే కాచ్య రాజులు 5 ఏళ్ళు బందీలుగా ఉండవలసిన అవసరం ఉండదు. ఆర్ యూ సాటిస్ఫైడ్? యుగంధర్ నిటూర్చాడు. తృప్తిపడక చేయగలిగిందేమీ లేదు. మరొక విషయం, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు నాకు చాలా ఆప్తులు. ఆయన విషయంలో కూడా పోలీసు అధికారులు దర్యాప్తు ఆపచేయాలని నేనే పోలీసు అధికారులని ఒప్పించాను. అవును, రాత్రి ఐజీ కమిషనర్ మీ ఇంటికి వచ్చారు. మీరు చెప్పడం వల్లే వారు అంగీకరించి ఉంటారు. తెలుసు, సామాన్యంగా పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు ఆపరు. థ్యాంక్స్ అన్నాడు 303. కనుక ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కూడా క్షేమంగా ఉన్నారనే విషయం నాకు తెలుస్తూ ఉండాలి అన్నాడు యుగంధర్. ఒక నిమిషం పాటు నిశ్శబ్దం. అఫ్కోర్స్ ఐ డోంట్ లైక్ ఇట్. రాజు, స్వరాజ్రావు, కాచ్యాలని ఒక చోట ఉంచడం చాలా ప్రమాదం. ముగ్గురు ఘటికలు. అయినా మేము చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము అనే ధైర్యం ఉండటం వల్ల ముగ్గురిని ఒకే గదిలో ఉంచుతాము. రాజు మీకు పంపే రిపోర్ట్లలో స్వరాజ్రావు విషయం కూడా రాస్తారు. ఈజ్ ఇట్ ఆల్ రైట్? అడిగాడు 303. ఆల్ రైట్, వీలైనంత త్వరలో, అంటే రేపే రాజు రిపోర్ట్ పంపండి. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు.
కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాలింగ్ బెల్ చప్పుడైంది. యుగంధర్ వెళ్ళి తలుపుకున్న అద్దంలో నుంచి చూశాడు. 50 ఏళ్ల మనిషి నిల్చున్నాడు. తలుపు తీసి చటుక్కున తలుపు వెనక్కి నక్కి నిల్చున్నాడు. ఆ వృద్ధుడు లోపలికి వచ్చాడు. హ్యాండ్స్ అప్ అన్నాడు యుగంధర్ పిస్తోల్ గురిపెట్టి. ఆ వృద్ధుడు రెండు చేతులు పైకెత్తి, యుగంధర్ గారిని కలుసుకోవడానికి వచ్చాను అంటున్నాడు. వెనుక నుంచి వచ్చి ఆ వృద్ధుడి జేబులు తడిమి చూశాడు యుగంధర్. అతని వద్ద ఆయుధం ఏమీ లేదని నిశ్చయించుకొని, సారీ, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మా వృత్తిలో, తప్పదు రండి అని తన కన్సల్టింగ్ రూంలోకి తీసుకొని వెళ్ళాడు. కూర్చోండి, ఏం పని మీద వచ్చారు అడిగాడు యుగంధర్. నా పేరు సర్వేశ్వరరావు, నేను రైస్ మిల్ యజమానిని, ఒక కష్టంలో ఇరుక్కున్నాను. 303 అనే అతని వల్ల నా ప్రాణానికి నా కుటుంబానికి ప్రమాదం ఏర్పడింది. పోలీసులు నాకు సహాయం చేయలేరు, మీ సహాయం కోరదామని వచ్చాను అన్నాడు వృద్ధుడు. క్షమించాలి సర్వేశ్వరరావు గారు, మీరు ఈరోజు పత్రికలు చూశారో లేదో, నేను ఈరోజు నుంచి అపరాధ పరిశోధన వృత్తి మానేశాను, మరెవరి సహాయమైనా కోరండి అన్నాడు యుగంధర్. అయ్యా యుగంధర్ గారు, ఆపదలో ఉన్నవారికి మీరు సందేహించకుండా సహాయం చేస్తారని విన్నాను. నేను చాలా ఆపదలో ఉన్నాను, దయచేసి ఒక కేసు తీసుకొని ప్లీజ్. మీరు ఎంత చెప్పినా ఆ ప్రయోజనం లేదు, రిటైర్ అయ్యానని ప్రకటించేశాను, ఇక మళ్ళీ అపరాధ పరిశోధన చెయ్యను, క్షమించండి, వెళ్ళండి అన్నాడు యుగంధర్. అంతేనా, డబ్బు ఎంతైనా ప్లీజ్. నా జీవితానికి కావలసిన డబ్బు సంపాదించుకుని దాచుకున్నాను, నా నిర్ణయాన్ని నుంచి ఏదీ సడలించలేను అన్నాడు యుగంధర్. ఆ వృద్ధుడు చాలా దిగులుగా వెళ్ళిపోయాడు. గడియారం ముళ్ళు మెల్లిగా కదులుతున్నాయి. ఇంకొక గంట సాగిపోయింది. మళ్ళీ టెలిఫోన్ మోగింది. కాసేపు టెలిఫోన్ మోగనిచ్చాడు యుగంధర్. ఆ తర్వాత చిన్న ఉలిపిరి కాగితం తీసి రిసీవర్ మౌత్ పీస్ దగ్గర పెట్టి, యుగంధర్ హియర్ అన్నాడు. సరిగ్గా వినిపించడం లేదు. ఎవరు అడిగాడు 303. యుగంధర్ హియర్ బిగ్గరగా అరిచి, నా టెలిఫోన్లో ఏదో లోపం వచ్చింది, కరకరా శబ్దం వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నది అడిగాడు. అవతల నుంచి 303 కూడా బిగ్గరగా అరుస్తూ, వెరీ గుడ్ యుగంధర్, మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు, మీరు నిజంగానే రిటైర్ అయ్యారని అర్థమైంది అన్నాడు. తమాషకైతే పత్రికల వారికి ఎందుకు పంపుతాను, థ్యాంక్ యూ వన్స్ అగైన్, క్లిక్ మన్నది. యుగంధర్ నవ్వుకున్నాడు. వృద్ధుడిగా వచ్చి 303 గురించి కేసు తీసుకోమని ప్రాధేయపడిన మనిషి 303 మనిషి. యుగంధర్ నిజంగా రిటైర్ అయ్యాడా లేదా అని తెలుసుకునేందుకు పంపాడు. తను ముందే ఊహించాడు. గడియారం 10 గంటలు కొట్టింది. తలుపు బజర్ చప్పుడైంది. యుగంధర్ తలుపు తీయగానే కాకి ప్యాంటు, కాకి షర్టు, చేతిలో పనిముట్ల సంచి పట్టుకుని నిల్చున్నాడు. భారీ మనిషి. బయట మెడ్రాస్ టెలిఫోన్స్ అని సైకిల్ ఒకటి ఉంది. మీ టెలిఫోన్లో ఏదో ఫాల్ట్ ఉందని రిపోర్ట్ చేశారటగా అడిగాడు వచ్చిన అతను. అవును, టెలిఫోన్ ఎక్కడున్నది, కమిన్ అన్నాడు యుగంధర్. అరగంట తర్వాత టెలిఫోన్ మెకానిక్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్, టెలిఫోన్ రిపేర్ అయిందన్నమాట. మీ మనసు స్థిమితపడేందుకు రాజు ఒక్క మాట మాట్లాడతాడు, దయచేసి టెలిఫోన్ ట్రేస్ చేసేందుకు ప్రయత్నించకండి. హలో సార్, రాజుని, ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నాను, ఇన్స్పెక్టర్ స్వరాజరావు కూడా మా గదిలోనే ఉన్నారు, క్లిక్ మన్నది టెలిఫోన్. కథ కొనసాగుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.